వెల్కమ్ టు వాసంత క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరు బిజీ బిజీగా ఉన్నారు అనుకుంటున్నాను, ఎందుకంటే దసరా హాలిడేస్ వచ్చే పిల్లలు ఇంట్లో ఉంటారు, పూజలు, వంటలు అండ్ మనకి కావాల్సిన శారీ కలెక్షన్, జ్యువెలరీ కలెక్షన్తో లేడీస్ ఎప్పుడు బిజీగానే ఉంటారు కదా. సో నేను ఈరోజు దసరాకి అండ్ పట్టు శారీస్ గురించి, వాటి మగ్గం వర్క్స్ ఎలా చేసాము ఏంటి అని ఒక చిన్న వీడియో తీస్తున్నాను. అండ్ సో నేను ఈరోజు కట్టుకున్న శారీ వచ్చేసి నార్మల్ ఫ్యాన్సీ శారీ అండి. ఇది 2500 శారీ, బట్ చాలా నీట్గా ఉంది. అంటే 2500 అయితే లేదు, ఇంకా చాలా గ్రాండ్ లుక్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి మొత్తం టిష్యూ బ్లౌజ్ వచ్చింది. సో నేను దీనికి హ్యాండ్ ఇలా చిన్న పఫ్ ఇచ్చాను అండ్ కట్ బ్యాక్ ఓపెన్ అండి. బ్యాక్ ఓపెన్ కాబట్టి అండ్ మీకు ఇలా ఫ్రంట్ ఇలా షేప్ వస్తుంది. ఏ బ్లౌజ్ అయినా ఫ్రంట్ ఓపెన్ చేసుకుంటే అంటే షేప్ రాదు, ఇట్లా బ్యాక్ ఓపెన్ అయితేనే ఈ షేప్ వస్తుంది. సో అండ్ దీనికి మల్టీ కలర్ మ్యాచింగ్ బ్యాంగిల్స్. మీరు ఒక్కసారి రేషు రేష్మి కలెక్షన్ క్రియేషన్స్ అండి వీళ్ళయ్యి, మీరు ఇన్స్టా పేజ్లో వీళ్ళ పేజ్ ఒక్కసారి ఫాలో అవ్వండి. సో మనం శారీ బ్యాంగిల్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసుకోవచ్చు అండ్ చాలా జ్యువెలరీ పేజెస్ ఉన్నాయి. నేను కూడా క్లియర్గా నా జ్యువెలరీ గురించి కూడా నేను ఒకరోజు పేజెస్ గురించి కూడా అన్నీ ఒక వీడియో తీస్తాను. సో అండ్ నా బ్యాక్ ఉన్న డిజైన్స్ శారీస్ ఒక్కసారి మీకు క్లియర్గా ఈరోజు నీట్గా వర్క్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి రండి. సో ఈ శారీ వచ్చేసి ఐ థింక్ వెంకటగిరి శారీ అనుకుంటుంది, వెంకటగిరి పట్టు శారీ వచ్చేసి ఇలా బ్లూ అండ్ మనకి కాఫీ కలర్ బార్డర్ వచ్చేసింది విత్ సిల్వర్ మొత్తం శారీ. ఇప్పుడు డబల్ బార్డర్ మిడిల్ బార్డర్లో డబల్ బార్డర్ శారీస్ బాగా ఫ్యాషన్ అండి, డబల్ బార్డర్. అండ్ నేను కూడా ఒక శారీ తీసుకున్నాను బట్ ఇంకా నేను డిజైన్ చేసుకోలేదు, బట్ నాట్ పట్టు అండి. అంటే మనకి ఇమిటేషన్ లో చాలా వెరైటీస్ అండ్ చాలా కాస్ట్లో వచ్చేస్తాయి లో బడ్జెట్లో. సో దానికి ఒక్కసారి నేను బ్లౌజ్ క్లియర్గా చూస్తే డబల్ బార్డర్ శారీస్ అండి ఇవి. ఇప్పుడు డబల్ బార్డర్లో మిడిల్లో ఉన్న గ్యాప్ మొత్తం నేను వర్క్ చేశాను అండ్ హ్యాండ్కి ఇక్కడ కట్ వర్క్ ఇచ్చాను. బార్డర్ జస్ట్ బార్డర్ వదిలేసాను, ఏం చేయలేదు. అండ్ పైన బుటీస్ ఇచ్చాను, బ్యాక్ మీకు వన్ లైన్ వర్క్ ఇచ్చాను. బ్యాక్ ఇలా వన్ లైన్ వర్క్. ఈ వర్క్ వచ్చేసి 3500 ఫోర్ బిలో ఉంటుందండి, డిపెండ్స్ మీకు. అందుకే కాస్ట్ కూడా నేను క్లియర్గా చెప్తున్నానండి, మీకు ఎంత కాస్ట్లో కావాలి అంటే అంత బడ్జెట్లో మనం వర్క్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా ఒకసారి చూస్తే జర్దోజీ వర్క్, నాట్ వర్క్, కుందన్స్, కట్ బీట్స్ యూజ్ చేశాను. సో ఇది వచ్చేసి ఒక వెరైటీ శారీ అండ్ బ్లౌజ్ అండి. అండ్ శారీ ముళ్ళు కానీ మనకి బ్లౌజ్కి హ్యాంగింగ్స్ వర్క్ కానీ అది కస్టమర్ డిపెండ్స్ అండి, అది మీకు కావాలంటే చేసిస్తాను లేకపోతే లేదు. అండ్ ఇది పట్టు పట్టు శారీ. ఈ పట్టు శారీకి ఇలా బ్లౌజ్. సో మీకు ఒక్కసారి క్లియర్గా నేను వీడియో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. నీట్గా ఇలా మొత్తం లైన్స్ వచ్చాయి, నేను బార్డర్ మీద ఏం యూజ్ చేయలేదు. టూ లైన్ బార్డర్స్ యూజ్ చేశాను, మిడిల్లో బార్డర్స్ ఎంటీగా ఉంచా అండ్ బార్డర్ లాగా వర్క్ అండ్ మనకి మూన్ లాగా ఇట్లా మొత్తం లైన్స్ ఇచ్చానంతా. మీకు ఫ్రంట్ బ్యాక్ సింపుల్గా ఇచ్చానండి, మళ్ళీ అదే మన హ్యాండ్లో ఉన్న ఫ్లవర్ వచ్చేసి ఇక్కడ ఇచ్చాను సింపుల్గా. సో ఇది కూడా డిపెండ్స్ అండి, మనకి ఎంత హెవీగా కావాలి అంటే అంతలా చేసుకోవచ్చు. ఈ వర్క్ వచ్చేసి 4000 అండి. మీకు నేను అదే ఈ వర్క్ చెప్పినట్టు ఒకసారి మీకు ఇవేమన్నా నచ్చినట్టయితే నా నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, ఆ మెసేజ్ పెట్టచ్చు 9381999789. మాకు ఈ స్క్రీన్ షాట్స్ ఇలా వర్క్ కావాలి అనుకుంటే మీరు ఒకసారి క్లియర్గా వర్క్ని స్క్రీన్ షాట్స్ తీసుకోండి అండ్ మాకు సెండ్ చేస్తే సేమ్ నేను ఇలానే స్టిచ్ చేసి పంపిస్తాను మీకు. అండ్ ఇవన్నీ ఓన్ డిజైనింగేనండి, ఓన్గా నేను చేసినవే. మాక్సిమం కస్టమర్స్ కన్నా నాకే ఎక్కువ వదిలేస్తారు. ఇది వచ్చేసి ఇక్కత్. ఇక్కత్ అనేది ఎవర్ గ్రీన్ అండ్ మై ఫేవరెట్ కూడా. ఒకసారి రాయల్ బ్లూకి పింక్ వచ్చేసింది ఇక్కత్ శారీ. ఈ శారీకి శారీలోనే బ్లౌజ్ అండి ఇది, మనకి బార్డర్ వచ్చేసింది కదా, మళ్ళీ బార్డర్ లేకుండా వేరేదైతే కొంచెం దీనికి బాగోదని సేమ్ దీని మీదే ఇలా స్టిచ్ చేసాము. మీకు ఇదంతా జర్దోజీ కట్ వర్క్ వచ్చింది అండ్ బార్డర్ కట్ వర్క్ ఇలా ఇచ్చాం. సీ అండ్ ఇది బ్యాక్ వర్క్ డిపెండ్స్ అండి, కానీ నేను చాలా మొత్తం జర్దోజీ వర్కే యూజ్ చేశాను దీంట్లో. మీకు ఏ వర్క్ కావాలంటే అలా మనం డిజైన్ చేసుకోవచ్చు. బ్యాక్ చాలా సింపుల్ అండ్ ఫ్రంట్ కంపల్సరీ ఒక వన్ సైడ్ వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో ఇది ఇక్కత్ శారీకి డిజైన్ చేశాను నేను. ఇప్పుడు మీరు వర్క్ చూస్తే అన్ని బార్డర్సే వర్క్ చేశాను, కాకపోతే ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ అసలు మ్యాచ్ కాకుండా చేశాను. సో నాకు కస్టమర్స్ ఎక్కువ కాబట్టి ఒకటే అంటే ఒకరికి వచ్చిన డిజైన్ ఒకరికి యూజ్ చేయం కాబట్టి
సో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ తో నేను స్టిచ్ చేస్తాను. అండ్ ఇంకొక శారీ వచ్చేసి గ్రీన్ సిల్వర్ పట్టు, మనకి మామూలుగా తెలిసే ఉంటది గ్రీన్ టిష్యూ సిల్వర్ది. వీటిలో చాలా కలర్స్ చాలా క్వాలిటీస్ వచ్చాయి. అండ్ దీంట్లో బ్లౌజ్ వచ్చేసి సిల్వర్ బ్లౌజ్ వచ్చింది టిష్యూది. సో ఆ బ్లౌజ్ అసలు ఆగదు కాబట్టి నేను మళ్ళీ సిల్వర్ బ్లౌజ్ తీసుకోలేదు, గ్రీనే తీసుకున్నాను సేమ్. ఒకసారి మీరు క్లియర్గా ఇక్కడ నెక్ చూస్తే కూడా నేను బ్యాక్ హై నెక్, బ్యాక్ నెక్, నెక్ చుట్టూతో కూడా మొత్తం వర్క్ చేశాను ఇట్లా హై నెక్కి. అండ్ హ్యాండ్ ఒకసారి హ్యాండ్ కూడా ఒక్కసారి చూస్తే మీకు పైనుంచి ఇలా వర్క్ వచ్చి లైన్స్ లైన్స్ వచ్చాయి పైనుంచి ఇట్లా లైన్స్ లైన్స్. అంటే మీకు ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్కేనండి, మళ్ళీ ఫ్రంట్ డీప్ నెక్కే వస్తుంది. అండ్ ఫ్రంట్ వన్ సైడ్ వచ్చింది ఇట్లా. సో ఏంటంటే గ్రీన్ పట్టు క్లాత్ తీసుకున్నాను అండ్ సిల్వర్ యూజ్ చేశాను మొత్తం ఈ శారీకి. గ్రీన్ పట్టు క్లాత్ అండ్ సిల్వర్ యూజ్ చేశాను. సో ఇదేంటంటే మనం వేరే శారీస్ మీదకైనా మనం స్టిచ్ చేసుకోవచ్చు ఇలా గ్రీన్ అండ్ సిల్వర్. సిల్వర్ మీద అంత వర్క్ ఆగదు కాబట్టి నేను ఇలా డిజైన్ చేశాను దీనికి. సో ఇవన్నీ కాస్ట్లీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 4,500 డిపెండ్స్ అండ్ దీంట్లో కూడా మీకు సింపుల్గా కావాలా ఎంత కాస్ట్లో కావాలా. అండ్ చాలామంది మా నెంబర్కి కాల్ చేసి మగ్గం వర్క్స్ పిక్స్ పెట్టండి అండ్ వాటి ప్రైజెస్ అని అడుగుతున్నారు. ఒక్కొక్క ప్రైజ్ చెప్పడం అంటే చాలా కష్టం. సో ఏంటి ఎలా ఎంత ప్రైజ్లో కావాలి అనుకుంటే అంతే డిజైన్లో మనం స్టిచ్ చేస్తాం. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది రెడ్ పట్టు అండి. ఈ శారీ పెద్ద బార్డర్ వచ్చింది దీనికి. మొత్తం బ్లౌజ్ కూడా సేమ్ కలర్ వచ్చింది. నేను దానికి గ్రీన్ ఆపోజిట్ బ్లౌజ్ తీసుకున్నాను. సో ఒక్కొక్క బ్లౌజ్ మనం ఓన్గా డిజైన్ చేసినాయి ఇవన్నీ. నేను గ్రీన్ క్లాత్ తీసుకొని మళ్ళీ మనం ఇక్కడ ఏదైతే రెడ్ బార్డర్ వచ్చిందో ఆ రెడ్ బార్డర్ యూజ్ చేశాను. ఒకసారి వర్క్ కూడా చూస్తే ఆ రెడ్ బార్డర్ తీసుకొని మళ్ళీ ఒక లైన్ వేసి ఇలా ముత్యాలతో లైన్స్ వేసానండి. నేను 5 ముత్యాల లైన్స్ వేసాను. అండ్ హ్యాండ్ దగ్గర చిన్న చిట్ట బుట్టి ఇచ్చాను అంతే. బ్యాక్ వచ్చేసి ఇట్లా సింపుల్గా బ్యాక్. సో కస్టమర్ ఏమన్నారంటే అంటే శారీ హెవీగా ఉంది కాబట్టి మనం బ్లౌజ్ చాలా సింపుల్గా డిజైన్ చేద్దామన్నారు. అండ్ సేమ్ కలర్ అయితే ఎందుకు అనేసి నేను ఇలా కాంబో చేశాను. సో ఇది బార్డర్. అండ్ ఫ్యూచర్లో వేరే శారీ కట్టుకోవాలన్నా కూడా మనం ఈ బార్డర్ని కట్ చేసేసుకొని షార్ట్ హ్యాండ్ లాగానే యూజ్ చేసుకోవచ్చు. మనకి అది కూడా ఉందన్నమాట చేయడానికి. సో ఇలా వర్క్ వచ్చేసండి మీకు 2,500, 2,800, 3,000 వరకు స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ ఇలా రాయల్ బ్లూ. అండ్ ఇవన్నీ దసరా శారీస్ అండి. ఇవి కూడా మార్కెట్లో చాలా శారీస్ వచ్చే ఉంటాయి, మీ దగ్గర కూడా చాలా బ్లౌజెస్ వచ్చే ఉంటాయి. అండ్ దీనికి నేను చాలా సింపుల్గా అంటే సింపుల్ షార్ట్ హ్యాండ్స్తో వర్క్ ఇచ్చాను. సేమ్ శారీలో బ్లౌజేనండి ఈ బ్లౌజ్. శారీలో బ్లౌజ్ కాబట్టి హెవీ డిజైన్ మేము చేయలేదు. చాలా సింపుల్గా ఇవి ఏవైతే ఫ్లవర్ వచ్చిందో అదే ఫ్లవర్ తీసుకొని నేను మొత్తం దీంట్లో ఉన్న కలర్సే యూజ్ చేశాను. బ్యాక్ వచ్చేసి మీకు ఇలా సింపుల్గా బ్యాక్ వర్క్ చాలా సింపుల్గా ఇలా వర్క్ వచ్చేసి మీకు 2,500 నుంచి 2,800 వరకు ఛార్జ్ చేస్తాం. అంటే బిలో 3 అండి, అది కూడా డిపెండ్స్. బిలో 3 యూజ్ చేస్తాం. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు ఇలా కూడా లేటెస్ట్గా వస్తున్నాయి. ఇక్కత్కి బార్డర్స్ వస్తున్నాయి అండి, ఇక్కత్కి కుప్పడం బార్డర్స్ వస్తున్నాయి. సో దానికి ఎలా డిజైన్ చేశానంటే మనం హ్యాండ్ అంతా నేను బార్డర్ తీసుకున్నాను. అసలు ఆ బార్డర్ మీద ఏం వర్క్ చేయలేదు. అండ్ ఓన్లీ కట్ వర్క్కే నేను వర్క్ చేశాను ఇట్లా. మీకు బ్యాక్ వచ్చేసి మళ్ళీ పాట్ నెక్. పాట్లో కూడా నేను మొత్తం కట్టించానండి, చాలా నీట్గా ఉంది వర్క్ కూడా చూస్తే. ఈ వర్క్ వచ్చేసి 3,000 అండి, 2,500 to 3,000. ఎందుకంటే మనం ఇక్కడ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కుందన్స్ కూడా నేను యూజ్ చేశాను. మీకు ఫ్రంట్ నెక్ కూడా ఇట్లా ఎల్ షేప్ లాగా వచ్చింది. ఫ్రంట్ నెక్ కూడా ఎల్ షేప్ వచ్చి ఇట్లా కర్వ్ వచ్చింది మళ్ళీ ఆ ఎల్ షేప్ కూడా. ఇది కూడా అంతే అండి, 2,500 నుంచి 3,000 వరకు ఛార్జ్ చేస్తాము దీంట్లో వాడే కుందన్స్. సో ఇవన్నీ దసరా మగ్గం వర్క్స్ అండి. అండ్ ఇంకా ఇంకా చాలా స్టిచ్ చేస్తున్నాము. సో ఈ వీడియో ఇది క్లోజ్ చేసి నేను ఇంకొక వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇవన్నీ స్పెషల్గా మీ అందరి కోసమే దసరాకి కానీ దివాళి కమింగ్ అప్ మ్యారేజ్ సీజన్కి ఇవన్నీ మీకు ఈ డిజైన్స్ యూజ్ అవుతాయని నేను ప్రైజెస్ కూడా చెప్తున్నాను. సో మీరు మా దగ్గర స్టిచ్ చేయించుకోవాలనుకుంటే మా నెంబర్కి డైరెక్ట్ కాల్ చేయండి. మా నెంబర్ వచ్చేసి 9381999789. మాకు కాల్ చేయండి. ఏదన్నా డౌట్స్ ఉన్నా వర్క్ రేట్స్ కానీ ఇవేంటి డిజైన్స్ పెట్టండి అని కాదండి, ఎందుకంటే చాలా మెసేజెస్ వస్తున్నాయి కాబట్టి మేము షేర్ చేయలేకపోతున్నాము. సో మీరు అనుకున్న బడ్జెట్లోనే మీ దసరా కానీ దీపావళి కానీ
అండ్ కమింగ్ అప్ మనకి కార్తీక మాసం మ్యారేజెస్ కూడా డిసెంబర్లో స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీకు ఏ బడ్జెట్లో కావాలి అంటే ఆ బడ్జెట్ బ్లౌజెస్ మనం డిజైన్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇప్పుడు ఈ బ్లౌజెస్ అన్ని చూస్తే ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్క డిఫరెంట్, ఒకదానితో ఒకటి అసలు సంబంధమే లేకుండా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్క్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్ అండ్ బార్డర్ కానీ అన్ని మనం యూజ్ చేసుకున్నాము. సో మీరు ఈ డిజైన్స్ అన్ని రెగ్యులర్గా ఫాలో అవ్వాలి, చూడాలి అనుకుంటే ఏం చేయాలి, మీరు మా నెంబర్కి కాల్ చేయండి 9381999 అండ్ ఫస్ట్ మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో వాసంతి క్రియేషన్స్ గురించి షేర్ చేస్తూ ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేపిస్తూ ఉండండి అండ్ పక్కనే ఉన్న ఐకాన్ బెల్ క్లిక్ చేయండి సో దాట్ నా రెగ్యులర్ అప్డేట్స్ అండి. నేను ఇంకా మగ వర్క్స్ చాలా వర్క్ అవుతూ ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ నేను మీకు ఇస్తూ ఉంటాను. సో ఇవన్నీ చూడాలి అనుకుంటే మా వాసంతి క్రియేషన్స్ని ఫాలో అవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాసంతి.
అండ్ ఫస్ట్ మా యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో వాసంతి క్రియేషన్స్ గురించి షేర్ చేస్తూ ఉండండి, అండ్ సబ్స్క్రైబ్ చేపిస్తూ ఉండండి. అండ్ పక్కనే ఉన్న ఐకాన్ బెల్ క్లిక్ చేయండి, సో దాట్ నా రెగ్యులర్ అప్డేట్స్ అండి. నేను ఇంకా మగ వర్క్స్ చాలా వర్క్ అవుతూ ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ, అండ్ రెగ్యులర్ అప్డేట్స్ నేను మీకు ఇస్తూ ఉంటాను. సో ఇవన్నీ చూడాలి అనుకుంటే మా వాసంతి క్రియేషన్స్ ని ఫాలో అవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాసంతి.